నేను మొన్న మా చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు విలేజ్లో ఉంటారు, విలేజ్ స్టైల్లో ఉలవచారు చేశారు. నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఈ టేస్ట్ ఎవరు మిస్ అవ్వకూడదని వాళ్ళని అడిగి తెలుసుకొని చేస్తున్నాను. ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. ఒక కప్పు ఉలవలు తీసుకుని ఇందులో రెండు రకాలుగా ఉలవలు ఉన్నాయి, నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. రాత్రంతా నానబెట్టుకున్న ఉలవల్ని మరునాడు లంచ్లోకి ఉలవచారు ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉలవల్ని నీళ్లతో పాటుగా కుక్కర్లో వేసి రెండు పెద్ద గ్లాసులు నీళ్లు పోసి 12 నుండి 15 విజిల్స్ రానివ్వండి. ఈ కుక్కర్ ఒక స్టవ్ పైన పెట్టి మరొక స్టవ్ పైన ఒక పోపు గిన్నె పెట్టి 1 చెంచా ధనియాలు, 1/2 చెంచా జీలకర్ర, 10-12 మెంతి గింజలు వేసి కొంచెం వేయించి వీటిని పొడి కొట్టుకోవాలి. తర్వాత 7-8 వెల్లుల్లిపాయలు, 1 చెంచా జీలకర్రని ఇట్లా దంచిపెట్టుకోవాలి. ఇవి కట్టెల పొయ్యి మీద కుండలో వేసి ఉడికిస్తే మరీ టేస్టీగా ఉంటుంది. వాళ్ళు అలాగే చేశారు. 12 నుంచి 15 విజిల్స్ వచ్చి ప్రెషర్ వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి ఈ ఉలవల్ని జల్లి గిన్నెలో వేసి వడగట్టాలి. ఈ ఉలవల్ని వడగట్టగా వచ్చిన నీళ్లతో చారు చేస్తాం. దీన్ని ఉలవకట్టు అంటారు. ఈ ఉలవకట్టు తీసుకుని ఈ ఉలవల్ని పక్కన పెట్టుకుందాం. వీటితో మరొక రెసిపీ ఉంది, నెక్స్ట్ వస్తుంది. 50 గ్రాముల చింతపండు తీసుకుని నానబెట్టుకున్నాను. దీని రసం తీసుకొని ఈ ఉలవకట్టులో పోసి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వీటిని కాళ్ళతో పాటుగానే శుభ్రంగా కడిగి ఈ చారులో వేయాలి. సరిపడినన్ని నీళ్లు పోయాలి. తర్వాత సరిపడా ఉప్పు నేను 1-2 చెంచాలు వేశాను. ఫస్ట్ 1.5 చెంచా వేశాను, మళ్ళీ సరిపోకపోతే మరొక 1/2 చెంచా వేశాను కదా, 2 చెంచాల ఉప్పు వేశాను. 1 చెంచా కారం వేసి 1/2 చెంచా పసుపు వేసి మనం దంచిపెట్టుకున్న మసాలా పొడి వేయాలి. తర్వాత జీలకర్ర, వెల్లుల్లి ముద్ద వేసి ఈ రుచులన్నీ బ్యాలెన్స్ చేయడానికి 1 చెంచాడు బెల్లం వేసి ఇది 15 నుండి 20 నిమిషాల వరకు మరిగించాలి. ఇట్లా మంచిగా మరిగిన తర్వాత చూడండి, మనం వేసుకున్న కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కాడలు, ఈ ఆకుల సారమంతా చారులోకి దిగుతుంది. ఈ చారుని వడగట్టాలి. ఇట్లా వడగట్టినాక ఈ చారుకి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కడాయిలో వేసి ఆవాలు, జీలకర్ర వేయాలి. ఆవాలు చిటపటలాడాక 4-5 ఎండుమిర్చిని తుంచి వేయాలి. తర్వాత 5-6 వెల్లుల్ని చితక్కొట్టి వేయాలి. ఇప్పుడు 1 ఉల్లిగడ్డని పొడవుగా కట్ చేసుకున్నాను. ఆ ఉల్లిగడ్డ ముక్కలు వేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసి కలిపి 1 చెంచాడు కొబ్బరి పొడి వేయాలి. 1/2 చెంచా పసుపు వేసి కలిపి ఈ చారు ఇందులో పోయాలి. అంతే, వేడి వేడిగా ఉలవచారు రెడీ. వేడి వేడి అన్నంలో ఈ చారు ఒక్కటి ఉంటే చాలు, కడుపు నిండా తినొచ్చు. ఈ చలికాలంలో ఈ చారు బాడీకి మంచి వెచ్చదనాన్ని ఇస్తుంది. జలుబులు గట్రా అవి ఏమీ కావు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి మీ చుట్టాలందరికీ షేర్ చేయండి. ఇలాంటి క్విక్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఫైండింగ్ ఫ్లేవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.